రాయచోటి అర్బన్ పరిధిలో ఈ వారం రోజుల్లో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. రాయచోటి పట్టణంలో అన్ని ప్రాంతాల నుంచి అంటే అక్కడక్కడ మాసాపేట, తర్వాత కొత్తపేట, ఎస్ఎన్ కాలనీ, బోస్నగర్, కొత్తపల్లి అన్ని కార్నర్స్ నుంచి కూడా ఈ 5 కేసులు నమోదైనాయి. అందులో భాగంగా ఈ పాజిటివ్ కేసులను మా ఫాతిమా కాలేజీకి పంపించడం జరిగింది. వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ని కూడా ఫాతిమా కాలేజ్ టెస్టింగ్ కోసం పంపించడం అయింది. మరి మిగతా సెకండరీ కాంటాక్ట్స్, అదేవిధంగా కోమార్బిటీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ కోసం ఈరోజు 104 మందికి స్వాబ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఇంతవరకు రాయచోట్లో 1300 మందికి కరోనా టెస్టింగ్లు స్వాబ్ టెస్టులు చేయడం జరిగింది. మొత్తం మీద మే నెల నుంచి తీసుకుంటే రాయచోటి పట్టణంలో 14 పాజిటివ్ కేసులు నమోదైనాయి. మరి అవి కూడా ఈ వారం రోజుల్లోనే 5 కేసులు నమోదైనాయి. మరి ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. మరి అధికారులు కూడా అన్ని నివారణ నియంత్రణ చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా వైద్య అధికారులు అన్ని నివారణ నియంత్రణ చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఈ కరోనా నియంత్రణకు సహకరించాలి. వారు కూడా దాని పట్ల అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటికి పోకుండా ఉండాలి. అదేవిధంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. తర్వాత చేతులను శానిటైజర్తో, డెటాల్తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మరి ఇంకా కూడా ఈ పరీక్షలు ఇంకా కూడా చేయడం జరుగుతుంది. పట్టణంలో ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసము అట్లా అనుమానిత లక్షణాలు ఉన్నవారు కానీ, అదేవిధంగా బీపీ, షుగర్, అదే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వృద్ధులు, అదేవిధంగా గర్భవతులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారంలో 2 రోజులు 3 రోజులు కరోనా టెస్టింగ్లు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చేసినటువంటి శాంపుల్స్ ఇక్కడే పరీక్ష చేస్తారు, కాబట్టి రిజల్ట్స్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలంతా ఈ ఎవరైనా సరే అనుమానిత లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా కొంతమంది వృద్ధులు, గర్భవతులు ఇలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాము.